Namaste friends, this is Ramesh Pitla LLB. So, I will tell you about the section IPC section 376D. This IPC section 370D prakaram evaraina samuhikanga oka ammayini oka mahilani manamangam chese rape chese etuvanti jail shiksha untundi ane vishayanni meeku ippudu cheppabothunnanu. ఎవరైనా సరే సామూహిక మానభంగానికి పాల్పడినప్పుడు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి సామూహిక మానభంగం చేసినా లేకపోతే సామూహికంగా అందరూ కలిసి అటువంటి దురుద్దేశం ఉండి ఒక్కరు రేపు చేసినా వాళ్ళందరికీ కూడా కోర్టు కఠినమైనటువంటి కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. చాలామంది నేరస్తులు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల పైన లేకపోతే గృహస్థులు ఎవరైతే ఉంటారో అందరూ ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఎవరున్నారో ఇలా కనిపెడుతూ లేకపోతే మైనర్ బాలికలు ఒంటరిగా ఏ దారిలో ప్రయత్నిస్తున్నారో కనుక్కొని ఆ విధంగానే కావచ్చు ఇలా ఒకరికన్నా ఎక్కువ మంది కనుక సామూహిక అత్యాచారానికి పాల్పడితే వారికి 20 సంవత్సరాలు మినిమం కఠిన కారాగార శిక్ష అంటే ఆల్మోస్ట్ యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఒక్కోసారి ఆ నేర తీవ్రతను బట్టి వాళ్ళకి కోర్టు జైలు ఉరి శిక్ష కూడా విధిస్తుంది. ప్రస్తుతానికి చట్టాలు మారిపోయినాయి, చాలామందికి ఉరి శిక్ష విధిస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క ఆవేశానికి, మీ యొక్క మద్యం మత్తుకు, మీ యొక్క ఉన్మాదానికి ఆడవాళ్ళని కనుక బలి చేస్తే అత్యాచారం పేరిట మీకు ఉరి శిక్ష విధించబడుతుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు అంటే ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియచెప్పాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐపీసీ సెక్షన్ 370D ప్రకారం ఆ సామూహిక అత్యాచారం చేసినప్పుడు కోర్టు జరిమానా విధిస్తుంది కదా, ఆ కోర్టు విధించేటువంటి ఆ జరిమానా ఆ అమ్మాయి యొక్క వైద్యానికి వైద్య సదుపాయానికి సరిపోయేంత జరిమానా కోర్టు విధించాలి. అదేవిధంగా ఆమె యొక్క పునరావాసానికి అది తోడ్పడాలి. కాబట్టి కోర్టు గురించి జరిమానా కూడా చాలా జస్టిఫైడ్గా ఉంటుంది. ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళకి అమ్మాయికి తప్పకుండా జస్టిఫైడ్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సామూహిక అత్యాచారానికి కనుక చేస్తే మద్యం మత్తు కావచ్చు, మామూలు కావచ్చు, ఏ విధంగానే కావచ్చు, ఇంతకుముందు నేర చరిత్ర వాళ్ళు ఉన్నాయని కావచ్చు, ఇటువంటి నేరానికి పాల్పడితే కనిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష, 20 ఇయర్స్ జైలు శిక్షతో పాటు మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అలాగే జరిమానా కూడా కోర్టు అతనికి విధిస్తుంది, వాళ్ళకి విధిస్తుంది. కాబట్టి ఇది నేరం, ఇది శిక్ష. ఇటువంటి నేరాల పట్ల, ఇటువంటి చట్టాల పట్ల, ఇటువంటి పనిష్మెంట్స్ పట్ల, ఇటువంటి జరిమానా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. ఎందుకంటే సమాజంలో ప్రస్తుతానికి భద్రత అనేది కొరవైంది. ఈ భద్రత అనేది కరువైంది కాబట్టి స్త్రీలకు ఈ నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఒక న్యాయవాదిగా ఇది నా ప్రాథమిక కర్తవ్యం. మన దేశంలో 511 ఐపీసీ సెక్షన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ రిసెట్ చేసిన ఏకైక భారతీయుడు నేనే. నా నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో వీడియోస్ చేయడం జరుగుతుంది. ఒక ఎల్ఎల్బి విద్యార్థిగా, ఒక న్యాయవాదిగా నాది కర్తవ్యం. సో మీరు కూడా వీడియో అందరికీ షేర్ చేసి చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన కల్పించండి. కనీసం ఇటువంటి జైలు శిక్ష ఉంటుందా, ఇటువంటి జరిమానా ఉంటుందా అని చెప్పేసి అటువంటి నేరం, అటువంటి చెడు తలంపులు ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి నేరానికి పాల్పడరు. ఎంతమందికి ఇటువంటి వీడియోలు షేర్ చేస్తే అంత మంచిది. మనం ఒకరి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. ఇది కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నటువంటి వీడియోస్ కాదు. సమాజంలో ప్రతి సామాన్య వ్యక్తికి చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన ఉన్నప్పుడు, నేరాలు శిక్ష పట్ల అవగాహన ఉన్నప్పుడు, తాను చేయాలి అనుకున్న నేరాన్ని కూడా చేయకుండా ఒకడుగు వెనకేసే అవకాశం ఉంటుంది. తద్వారా మనం నేరాలను కంట్రోల్ చేయొచ్చు. ఒక భారతీయుడికి ఇది నా ప్రాథమిక కర్తవ్యం. నా యొక్క ఈ మంచి ప్రయత్నాన్ని మీరు అందరూ స్వాగతిస్తారని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, యూ కెన్ వాట్సాప్ ఆన్ మై నెంబర్ 9573359595. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ పిట్లా.